ప్రజలు ఇబ్బందులు పడకూడదని చూసే ప్రభుత్వం మాదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. వాయిస్ ఓవర్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వార్ధనీటికి ఇళ్లు మునిగిపోయిన బాధితులకు ఆయన బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటించి బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడంతో వాటిని అందించారు. ఈ సందర్భంగా నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఏలేరు వల్ల మళ్లీ నష్టం రాకుండా ఉండేందుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. జగ్గంపేట నియోజకవర్గం వరకు 25 కోట్ల నిధులు అవసరమవుతాయని నేను నిన్న సీఎంకు చెప్పడం జరిగిందన్నారు. అయితే పిఠాపురం వరకు ఎంత నిధులు అవసరం అవుతాయని సీఎం అడిగారన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని ఆలోచించే ముఖ్యమంత్రి అన్నారు. పెద్దాపురం ఆర్టీఓ జే సీతారామారావు మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. నీట మునిగిన ఇళ్లకు 10,000 బట్టలు ఇస్తామని చెప్పారు. నిధులు వచ్చిన వెంటనే వాటిని సమకూర్చడం జరుగుతుందన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు అంచనాలు తయారు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, టీడీపీ నాయకులు తోట గాంధీ, ఈశ్వర్రావు, వైసీపీ నాయకులు గణేశ్వర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.